పంటలను ఆశించే చీడపీడల మీద జీవాయుధంగా ప్రయోగించే వేప చెట్టుకే పెను ప్రమాదం ముంచుకొచ్చింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో వేప చెట్లు గత కొంతకాలంగా ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి. మొదట వేప చెట్ల చిగురుకు తెగులు సోకి కొనలు కాలిపోయినట్టుగా మారి క్రమంగా మోడు మారుతున్నాయి. ఇలా వేప చెట్లు ఎండిపోతూ ఉండటం ఇటు ప్రజలతో పాటు అటు శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వయస్సుతో సంబంధం లేకుండా వేప చెట్లు ఎండుముఖం పడుతున్నాయి. దీనంతటికీ డైబ్యాక్ డిసీజే కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. వేపాకుకు తెగులు సోకటానికి గల కారణాలతో పాటు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వేప చెట్ల మీద గత కొంతకాలంగా రీసెర్చ్ చేస్తున్న కాకతీయ వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారితో మా ప్రతినిధి రంగనాథ్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఔషధ వృక్షంగా పేర్కొన్న వేప ప్రస్తుతం మళ్ళీ తెగులు బారిన పడిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు వేప చెట్టు దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా చిన్నగా చిగుర్ల దగ్గర ఈ వ్యాధి సోకినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఇది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. ప్రధానంగా వరంగల్లో రూరల్ ఏరియాస్లో దీనికి సంబంధించిన కొంత వ్యాధి తీవ్రత ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కొంత తక్కువే అని చెప్పాలి. గత సంవత్సరం 70%కు పైగా మొత్తం తెలంగాణ రాష్ట్రంతో పాటు చాలా చోట్ల 70%కు పైగా వేపకు ఈ తెగులు సోకింది. ఈ వేప ఏదైతే ఉందో తన సహజ లక్షణంతో ఔషధ వృక్షంగా తన సహజ లక్షణంతో మళ్ళీ ప్రాణం పోసుకున్న పరిస్థితి. అయితే ఎక్కడైతే మురికి కుంటలు ఉంటాయో అక్కడ మాత్రం ఆ వేపకు మళ్ళీ ప్రాణం రాలేదు. వేపకు వస్తున్న తెగులు దానికి సంబంధించి రీసెర్చ్ చేసిన కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారితో మాట్లాడడం సార్, అసలు ఏంటి ఈ వేపకు సంబంధించినంత వరకు ఈ తెగులు, దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఈ వేపలు, దీని సైంటిఫిక్ నేమ్ అజడిరాక్టా ఇండికా అంటారండి. ఇది మన ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో విస్తారంగా పెరిగేది. దీన్ని మిరాకిల్ ట్రీ అని కూడా అంటారు. దీనిలో అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వేప ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆకులు, బెరడు, కాండము మొత్తం కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ వేప చెట్టు యొక్క చాలా ఔషధ గుణాలున్నాయి. దీనిలో స్వతసిద్ధంగా ఇది శిలీంద్రనాశకంగా, కీటకనాశకంగా కూడా ఉపయోగపడుతుంది. వేప నుండి తీసిన వేప నూనెను చాలా రకాల మనకు శిలీంద్రనాశక ఔషధాల్లో, తర్వాత కీటకనాశక ఔషధాల్లో వాడతారు. అంతేకాకుండా మనుషులకు వచ్చే చర్మ వ్యాధులకు కూడా తయారు చేసే చాలా రకాల మందుల్లో ఈ వేప నూనెను వాడతారు. ఇలాంటి వేపకు కూడా, అంటే ఇంత నిరోధక శక్తి ఉన్న వేపకు కూడా గత 2 సంవత్సరాల నుండి ఈ శిలీంద్ర వ్యాధి సోకుతుంది. దీన్ని డైబ్యాక్ వ్యాధి, లేదా దీన్నే రూట్ రాట్ డిసీజ్ అని కూడా అంటారు. దీనిలో ముఖ్యంగా ఇది ఫైటాప్తోరా సిన్నమోమి అనే ఒక శిలీంద్రంతో వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రము ఫోమాప్సిస్ అనే శిలీంద్రంతో, ఫోమాప్సిస్ అజడిరాక్టానా అనే ఒక శిలీంద్రంతో వచ్చినట్టు కూడా కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. మొత్తం ఈ శిలీంద్రం అనేది ఇదేంటి అంటే కార్క్ బోరర్ లేదా స్టెమ్ బోరర్ అనే చిన్న చిన్న కీటకాలు, దోమల జాతికి చెందిన కీటకాలు ఈ వేప చెట్టు యొక్క లేత కొమ్మలకు రంధ్రాలు చేయడం ద్వారా, ఆ రంధ్రాల ద్వారా ఈ శిలీంద్రం యొక్క సిద్ధబీజాలు వ్యాపించి అవి లోపలికి పోయి శిలీంద్రజాలం బాగా పెరగడం వల్ల ఈ కొమ్మలకు వచ్చే నీరు, ఖనిజలవణాలు వాటి యొక్క సరఫరా ఆగిపోవడం వల్ల అది క్రమంగా ఎండిపోతుంది. ఇట్లా ఒకేసారి అన్ని కొమ్మలు ఎండిపోయి పైన లేత కొమ్మలు ఎండిపోయి క్రమంగా కిందికి వ్యాధి వస్తుంటుంది. దీన్ని అందుకొరకు డైబ్యాక్ డిసీజ్ అంటారు. కొన్ని రోజుల తర్వాత మొత్తం శిలీంద్రం బాగా వ్యాప్తి చెందడం వల్ల మొక్క ప్రధాన కాండంతో పాటు మొత్తం మొక్కనే ఎండిపోతుంది. నిజంగా దీన్ని కనుక మనం ఇలా వదిలేస్తే వేప చెట్లకు త్వరితంగా వ్యాపించి వేప చెట్టు అనేది మనం చూడకుండా మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఈ శిలీంద్రాన్ని నశింపజేసే దిశగా కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు. ఎటువంటి చర్యలు తీసుకున్నారు శాస్త్రవేత్తలు? ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం ఏమిటి అంటే, ఏదైనా వ్యాధి సోకింది అని మనం గుర్తిస్తే, లేత కొమ్మలు ఎండిపోతున్నాయని మొదలైతే వెంటనే ఆ కొమ్మలన్నింటిని కోసేయాలి. అలా కొమ్మలు కోసేసిన తర్వాత ఆ కోసేసిన భాగంలో కూడా ఏమైనా శిలీంద్రాలు ఉండే, లేదా కొత్త శిలీంద్రాలు పడే అవకాశం ఉంటుంది కనుక దాన్ని బావిస్టిన్ అని, కార్బెండజమ్ అని, లేకుంటే ఇంకా ఇతర శిలీంద్ర నాశక ఔషధాలతోటి స్ప్రే చేయాలి. ఈ కోసేసిన కొమ్మలన్నింటినీ కూడా జాగ్రత్తగా తీసుకుపోయి వాటిని కాల్చివేయాలి, లేకుంటే ఎందుకంటే వాటి ద్వారా మళ్ళీ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కనుక. కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో తది ఇంకొకసారి కూడా ఏంటంటే, వ్యాధి కనుక బాగా ముదిరితే, అయితే ఇది లేత దశలో ఉన్నప్పుడైతేనే కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. ఒక స్టేజ్ వచ్చి మొత్తం వ్యాధి మొక్క నిండా కనుక విస్తరిస్తే మనం అప్పుడు కంట్రోల్ చేయలేము. అయినప్పటికీ మనం కాండానికి రంధ్రాలు చేసి, కాండం లోపల దారు అనే కణజాలం ఉంటుంది, అది నీటిని, ఖనిజలవణాలని పైకి పంపిస్తుంది. ఆ కణజాలం వరకు చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటికి శిలీంద్రనాశక ఔషధాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తే కూడా కొంతవరకు కంట్రోల్ అవుతుంది. అయితే బెస్ట్ మెథడ్ ఏంటంటే, మనం వ్యాధిని గుర్తించగానే లేత కొమ్మలు అన్నింటినీ కట్ చేసి వాటిని కాల్చివేయడం ఉత్తమమైన మార్గం. దాంతోపాటు శిలీంద్రనాశక ఔషధాలని స్ప్రే చేయాలి. మురికి నీరు అట్లున్న ప్రాంతాల్లో మళ్ళీ వేప చిగురించలేకపోయింది. ఆ వ్యాధి వల్ల పూర్తిగా చనిపోయిన పరిస్థితి, కానీ చాలా చోట్ల మాత్రం మళ్ళీ ప్రాణం పోసుకున్న పరిస్థితి, ఇది వాస్తవమేనా? అయితే అండి, ఒకటండి, మురికి నీళ్ళ దగ్గర ఉన్న వేప అంటే
మనకు వాతావరణ భూమిలో ఉన్న నీటి కాలుష్యం వల్ల కొన్నిసార్లు నీటిలో నీరు హెవీ మెటల్స్ అంటే లెడ్ ఆర్సెనిక్ ఇట్లాంటి అంటే డ్రైనేజ్ వాటర్ కనుక అవి ఉంటే ఇండస్ట్రీ నుండి వచ్చే ఎఫిలియంట్ లాంటి వాటర్ అయితే దానిలో ఎక్కువగా కూడా ఈ హెవీ మెటల్స్ ఉంటాయి కనుక ఆ హెవీ మెటల్స్ వల్ల కూడా దానికి నష్టం జరగవచ్చు. అట్లాంటప్పుడు అంటే మనం ఖచ్చితంగా ఇది శిలీంధ్రము నుండి రికవర్ కాలేదు, ఇది మళ్ళీ చిగురించలేదని చెప్పలేము. ఎందుకంటే ఒకవైపు శిలీంధ్రము యొక్క దారితోటి దానికి కొంత నష్టం జరుగుతుంది, ఇంకొక వైపు దానికి వచ్చే భూమి నుండి వచ్చే నీటి లోపల ఈ హెవీ మెటల్స్ ఉండడం వల్ల వాటి వల్ల కూడా దాని జీవక్రియలు దెబ్బతిని అది ఎండిపోవడానికి అవకాశం ఉంది. చనిపోయినవి చిగురించాయండి. ఇక్కడ మామూలు పరిస్థితుల్లో కూడా మొక్క కనుక పూర్తిగా వ్యాధి సోకినట్టయితే మొక్క పూర్తిగా ఎండిపోతే చిగురించడానికి ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఎండిపోయింది అంటే ఆ స్టేజ్లో కాండంలో ఉన్న ముఖ్యమైన ఈ దారు అనే కణజాలం ఈ మొత్తము శిలీంధ్రంతో నిండిపోతుంది. యాక్చువల్గా దాని మెకానిజం కూడా ఏమిటి అంటే శిలీంధ్రం కనుక బాగా పెరిగి శిలీంధ్రజాలం అంతా దారులో విస్తరిస్తే ఈ దీన్ని ఎదుర్కోవడం కొరకు కనుక దారులో కూడా ప్రతిచర్య జరిగి టైలోసిస్ అని ఒక బాల్స్ లాగా ఉన్న కణ ఉత్పత్తి చేస్తుంది వాటిని. ఆ టైలోసిస్ అనేటి ఈ బాల్స్ లాంటి ఉత్పత్తి అయ్యి మొత్తం దారుణాలను అడ్డుకుంటాయి. అంటే యాక్చువల్గా దాని ఉద్దేశము ఇది డిసీజ్ రెసిస్టెన్స్లో భాగంగా ఈ డిసీజ్ కిందికి స్ప్రెడ్ కావద్దని ఆపేస్తుంది. అది ఆపేయడం వల్ల ఈ నీరు ఖనిజ లవణాలు పక్కదారి తీసుకొని పోవాలి. కానీ కొన్ని కారణాల వల్ల అది అతిగా ప్రతిచర్య జరిపి ఈ టైలోసిస్ అనేటివి బాగా ఎక్కువ కనుక ఉత్పత్తి అయితే ఈ శిలీంధ్రం ఆగిపోవడమే కాకుండా కింద నుండి పైకి పోయే నీరు కూడా ఆగిపోతుంది. ఒకసారి ఆగిపోయింది అంటే మొత్తం అదంతా ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అది రికవర్ అయ్యి చిగురించడం ఉండదు. సో పూర్తిగా వ్యాధి సోకి ఈ శిలీంధ్రముకు ప్రతిచర్యగా వేప చెట్టు కూడా తన దారులో ఈ టైలోసిస్లు అనే వాటిని ఉత్పత్తి చేసి అది వ్యాధిని ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు మొత్తం నీటి సరఫరా ఆగిపోయి చెట్టు ఎండిపోతుంది. అట్లా పూర్తిగా ఎండిపోయిన చెట్టు ఎగురించడమే సాధ్యం కాదు. కాకపోతే మనం అన్నట్టు లేత కొమ్మలు ఎండిపోయి పైన వ్యాధి ఉన్నా కూడా కింద కనుక కాండం ఇంకా సజీవంగా ఉండి ఉంటే ఈ వ్యాధి నిరోధక శక్తి అది సంతరించుకొని తిరిగి మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ ఎగురు పెట్టి సీజనల్ వ్యాధిగా చెప్తున్నారు, సీజనల్ హంటింగ్గా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ సేమ్ సీజన్లో వచ్చింది, ఈ ఇయర్ అదే, అంతకుముందు ఇయర్ కూడా సేమ్ సీజన్లో వచ్చింది. ఈ సీజనల్ హంటింగ్ చెప్పొచ్చు? అది సీజనల్ వ్యాధి అని చెప్పలేమండి. కాకపోతే ఈ వర్షాకాలంలో ఈ సీజన్లో ఒక ఇదనే కాదు, ఏ పంటకు వచ్చే వ్యాధి అయినా కూడా ఎక్కువ ప్రబలుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్లో గాల్లో ఉన్న తేమ శాతం ముఖ్యం, ఉష్ణోగ్రత ఈ రెండింటిని బట్టి వ్యాధి చాలా తొందరగా ప్రబలుతుంది. యాక్చువల్గా వ్యాధి ఉండి ఉంటే అదే ఎండాకాలంలో వస్తే ఇంత తొందరగా వ్యాధి వ్యాపించదు, మనకు మన నోటీసు కూడా రాదు. కానీ ఇప్పుడు వ్యాధికారకం వ్యాపించడానికి అనుకూలమైన వాతావరణం కనుక వ్యాధి త్వరితంగా వ్యాపించడం వల్ల మనకు వ్యాధి లక్షణాలు తొందరగా కనబడతాయి, ఎక్కువ కనబడతాయి. అందువల్ల మనం సీజనల్ అని అంటున్నాం తప్ప యాక్చువల్గా నిజానికి ఇది సీజనల్ వ్యాధి కాదు. అప్పుడప్పుడు సమ్మర్లో కూడా వస్తుంది కొన్ని చాలా, నేను పరిశీలించిన కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు ఎక్కువగా ఎందుకు కనబడుతుంది అంటే శిలీంధ్ర వ్యాప్తికి ఇది అనుకూలమైన వాతావరణం, అందుకొరకి మనకు తొందరగా వ్యాప్తి చెందుతుంది, ఎక్కువ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. సో దీన్ని వేపను కాపాడుకోవడానికి ఎవరు పూనుకోవాలి, ఏం చేస్తే దీన్ని చేయాలి? వేపను కాపాడుకోవాలి అంటే ప్రభుత్వం ఒకటే అని కాదు, ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. ప్రభుత్వంతో పాటు వృక్ష శాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వాటితో పాటు వాలంటరీ ఆర్గనైజేషన్స్, కర్ణాటకలో బెంగళూరు సమీపంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్న వాలంటరీ ఆర్గనైజేషన్లు పూనుకొని పెద్ద పెద్ద వేప చెట్లు అన్నింటిని రక్షించారు. అట్లా మన దగ్గర కూడా ప్రతి ఒక్కరూ అంటే ఒక ఈ అంటే ఒక ప్రభుత్వమే కాకుండా ఈ వృక్ష వ్యాధి వృక్ష శాస్త్రం మీద అవగాహన ఉన్నవాళ్ళు, తర్వాత ఈ మన ఈ పర్యావరణం మీద ఉన్నవాళ్ళు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా పూనుకొని వెంటనే వ్యాధిని గుర్తిస్తే వెంటనే దాన్ని నిర్మూలించే చర్య తీసుకుంటే తప్పనిసరి మనకు ఈ వ్యాధి నిర్మూలించగలుగుతాం. మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్చువల్లీ వ్యాధి కంటే ముందు 1980 ప్రాంతంలో యాక్చువల్గా వేప చెట్టు వేపకున్న వ్యాధి లక్షణాలు వేపకున్న ఈ ఔషధ లక్షణాల వల్ల జర్మనీ వాళ్ళు వేపాకును ఇంపోర్ట్ చేసుకున్నారు. వేపాకును తీసుకుపోయి అక్కడ వాళ్ళ దగ్గర దాని కెమికల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఔషధాలు తయారు చేయడానికి వాడడానికి. అయితే ఒక స్టేజ్లో మన దగ్గర నుండి చాలా వేపాకు ఎక్స్పోర్ట్ అయ్యేది. ఈ వేపాకు కనుక ఇట్లా ఎక్స్పోర్ట్ అయితే మొత్తం మన దేశంలోనే వేప చెట్లు ఉన్నాయని అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ వేప ఎగుమతిని నిరోధించారు. అందువల్లనే ఇలా మనం వేప చెట్లను చూడగలుగుతున్నాం. లేకపోతే మనం ఎన్నో పుస్తకాలలో ఎక్కడో మ్యూజియంలలో వేప చెట్లు ఉండేది, అది నిరోధించింది కనుకనే ఈరోజు అంటే ఎగుమతులు లేవు, వేప ఎగుమతులు లేదు కనుకనే ఈరోజు వేప చెట్లు మనం చూడగలుగుతున్నాం. మిరాకిల్ ట్రీ కనుక ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మిగతా చెట్లన్నిటికంటే ఇప్పుడు గవర్నమెంట్ పెట్టే మిగతా చెట్ల కంటే వేప చెట్లను కూడా
కళాశాల, ఇతర ప్రాంతాల్లో, హాస్పిటల్స్లో, రోడ్ల వెంబడి కనుక విస్తారంగా నాటితే తప్పనిసరి మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే వేప చెట్టుకు నష్టం చేయకుండా సీజన్లో వచ్చే వేప పండ్లను సెలెక్ట్ చేసి మన ఊళ్ళల్లో చిన్నప్పటి నుండి చూసేది వేప పండ్లు అన్నీ సెలెక్ట్ చేసుకొచ్చి అమ్మేది. ఆ వేప గింజలన్నింటినీ కూడా ఫ్యాక్టరీ వాళ్ళు కొనుక్కొని వాటి నుండి ఈ వీటిని కెమికల్స్ మందు ఎక్స్ట్రాక్ట్ చేసి నీమాయిల్ నుండి మందులు తయారు చేస్తారు. సో ఇప్పటికి కూడా ఇది ఆర్థికంగా కూడా ఉపయోగపడేది కనుక తప్పనిసరి వేప చెట్లను విస్తారంగా పెంచాలి. స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం పూనుకొని ముందుకొచ్చి వేపను పూర్తి స్థాయిలో మళ్ళీ వేపకు పునరుజ్జీవం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రాజ్కుమార్తో రంగనాథ్ HMTV వరంగల్. పర్యావరణ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న వేప వృక్షాలను పరిరక్షించడానికి ప్రభుత్వాలతో పాటు వృక్ష శాస్త్రవేత్తలు, వాలంటరీ ఆర్గనైజేషన్స్, ప్రజలు పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.